వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కక్షపూరితంగా బీసీ నాయకులను అరెస్ట్ చేసిందని టీడీపీ నాయకులు అనడం చాలా బాధాకరమని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నాగేంద్ర యాదవ్ అన్నారు. కడప జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వం బీసీల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందని గుర్తు చేశారు. గతంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో పదవులు అనుభవించిన నాయకులను ఎంతోమంది అధికారులను చట్టము అవినీతి జరిగిందని తెలిసిన తర్వాత చర్యలు తీసుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈరోజు అతను అరెస్ట్ చేసిన అచ్చెన్నాయుడు అనే వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి బీసీలను పక్షపూరితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము చేస్తూ ఉందని చెప్పేసి చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అందరూ కూడా మీడియాలో అన్నము మాకు చాలా బాధేస్తాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీల పక్షపాత ప్రభుత్వం, బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు అయితేనేమి, ఎంపీ టికెట్లు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, అన్ని స్థానాల్లో బీసీలకు సముచిత స్థానం ఇచ్చి బీసీలకు గౌరవిస్తున్న పార్టీని మీరు అత్యంత దారుణంగా మీరు కించపరిచే విధంగా బీసీల అభివృద్ధి మీకు బాధ కల్పించే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఎక్కడే కానీ ఏ ప్రభుత్వంలో అయినా సరే 5 లక్షలు మించిన పన్నులు కూడా టెండర్లు ఇచ్చే ప్రక్రియ ఉంది. దాన్ని వైలేట్ చేస్తూ 100 కోట్ల వర్కులు కూడా ఒక మాజీ మంత్రి లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అధికారులు ఆ రోజు వర్కులు ఇస్తే దాంట్లో 30% 40% తన కంపెనీలకు, లెజెండ్ అనే కంపెనీకి, ఓమ్ని అనే కంపెనీకి, ఇటువంటి కంపెనీలకు అందరికీ ఇచ్చుకొని వెనక లబ్ధి పొందినారు. ఎంతోమంది గతంలో కూడా ఎంతోమంది అరెస్ట్ చేశారు. గతంలో నీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీని అనుదొక్కలేదు. సెక్రటరేట్లోకి వస్తే ఒక బడు బలహీన వర్గాల వ్యక్తులను అసలు మిమ్మల్ని ఎవరు రాణించారని చెప్పేసి నువ్వు ఎంత అమానుషమైన పదజాలంతో నువ్వు దూషించావో తెలియదా, మర్చిపోయినవా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం.